వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో నెలకొంది. ముసలి వాళ్లకు 7వ తారీఖు వచ్చిన వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం ఇవ్వలేదని చంద్రగిరి మండలం కల్రోడ్డు పల్లి పంచాయతీ దానమూర్తిపల్లి గ్రామానికి చెందిన రైతు కొమ్మినేని దామోదర్ నాయుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. స్వగ్రామం దానమూర్తి వారి పల్లి నుండి 16 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఎంఆర్ఓ ఎంపీడీఓలకు వినతి పత్రం సమర్పించారు. రోగాలకు మందులు కొనుక్కోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజల పరిస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వం స్పందించి వెంటనే వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యమే మాకు ఆధారమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి నమస్కారాలు. ముఖ్యంగా నేను ఈరోజు ఇంత దూరం ఎందుకు వచ్చారంటే 17 కిలోమీటర్లు వచ్చాను. ఎందుకు వచ్చారంటే 7 రోజులుగా పెన్షన్ డబ్బులు ఇద్దు ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది అని నిన్న 5 గంటలకు వచ్చి మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు, ఈ రోజు కూడా రాదని 7వ తేదీ కూడా రాదని ఖచ్చితంగా చెప్పేశారు మాకు. అలాగే రేషన్ షాప్కి వెళ్తే మాకు ఇంతవరకు రేషన్ షాప్కి భీమ్ రాలేదు. ఆ భీమ్ ఎప్పుడు వస్తాయో ఏవో మాకు తెలియదు. మేము మీకు ఏమీ సకాలానికి ఇవ్వలేకపోతున్నాం అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు రేషన్ షాప్ వాళ్ళు కూడా. అందుకనేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇద్దాము బియ్యాన్ని గురించి అనేసి 17 కిలోమీటర్ల నుంచి నేను ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చేదానికి ఎంఆర్ఓకు ఎండిఓకి ఇద్దరికి ఇద్దరనేసి వచ్చానండి. నా పేరు కొమ్మినేని దామోదర్ నాయుడు, 71 సంవత్సరం వయసు. మాకు ఉండేది 68 సెంట్లు వ్యవసాయ భూమి. మాకు ఈ రేషన్ బియ్యం ఈ పెన్షన్ వస్తేనే మాకు ఆ మందుల ఖర్చులకు తిండికి బియ్యం ఈ 2 వారం రోజులుగా నిలిపేస్తున్నారు కాబట్టి నేను ఏం చేయాలనేది నాకు అర్థం కాకుండా ఈ ఎంఆర్ఓ ఖర్చు అనేసి నేను ఇక్కడికి పంపించేశాను. ప్రతి నెల తీసుకుంటూ పెన్షన్ డబ్బులు 2 నెలలు నిలిపేసి ఇచ్చినారు. ఇప్పుడు 7 రోజులు అయిపోయింది పెన్షన్. మెడికల్ షాప్ లో అప్పులు పెట్టేసిన వాళ్ళు నన్ను ఇంటికి చాలాస్తున్నారు. నా బాధ తీసుకోకూడదు. ఎందుకంటే పెన్షన్ రాక భీమ లేక ముసలి తరలేసి తెచ్చారు.